ओम श्री साईराम। అందరికీ రిక్వెస్ట్ అండి, ఇది భవిష్యత్తులో కూడా సత్సంగం ఉపయోగపడాలనే ఉద్దేశంతో రికార్డింగ్ చేస్తున్నాము. ఐ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ కోఆపరేట్. ఎవరు కూడా దుస్సమం చేయకుండా అందరూ కూడా ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ ద సత్సంగ. స్వామివారి పాదాలు ప్రణామం చేసుకుంటూ మీ అందరు కూడా హృదయపూర్వక సాయిరాం అండి. చాలామంది ఆధ్యాత్మిక సాధకులు ఈరోజు కార్యక్రమానికి వచ్చేసారు. చాలా ఆనందదాయకం సార్. ఇంతమంది చూస్తుంటే మేము చేసిన ప్రయాణం మాకేం అలసట లేదు, పడలిక లేదు. 335 రోజులు ప్రయాణం చేశామని చెప్పి ఏమాత్రం ఎక్కడైనా అనుమాత్రంలో ఉంటే టుడే ఇట్ వాజ్ వ్యానిష్ అండ్ డిజపియర్డ్ విత్ ఆల్ యువర్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ సాయిరాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ ఎవ్రీడే యూ కెన్ ఆల్సో జాయిన్ ది సత్సంగ లైక్ దిస్. అనిల్ కుమార్ గారిని ఏమైనా ప్రొఫైల్ ఇవ్వమంటే సారు ఏమీ ఇవ్వలేదు. నేను 93-94 సంవత్సరం నుంచి సార్తో ఆధ్యాత్మిక సాయి జీవనం చేసే బాధ్యత స్వామి నాకు ప్రసాదించారు. వర్క్ మోర్ దాన్ 26 ఇయర్స్ ఇన్ ఆర్గనైజేషన్. అనిల్ కుమార్ గారు అంటే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరంటూ ఉండరు నాకు తెలిసి. ఆయన ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు, హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో, అప్పుడు 23 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు జిల్లాల సంఖ్య చెప్పమంటే కొంచెం కష్టం అయిపోతుంది. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎన్నో శిక్షణ సాధనా క్యాంపులో పాల్గొన్నారు. అలనాడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్క్ గా జాయింట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్, పెద్ద ఆయన కోఆర్డినేటర్ పెద్ద ఆయన ఉండేవాడు. పాపం లేవలేకపోయాడు, కూర్చోలేకపోయేవాడు. మొత్తం అప్పుడు కూడా సార్ మొత్తం చూసుకునేవాడు. సరే, రాష్ట్రాల విభజన జరిగింది, జిల్లాల విభజన కూడా జరిగింది. దాంతో ఖమ్మం జిల్లా 2గా విడగొట్టి ఖమ్మం 1, భద్రాద్రి కొత్తగూడెం చేశారు బాల సౌలభ్యం గురించి. సో అప్పుడు అనిల్ కుమార్ గారు స్వామివారు ఒక ఫ్రీ బాడీ చేశారు. నామినేటెడ్ యాజ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఒక 5 సంవత్సరాలు బహుశా ఆయన మళ్ళీకి వారు డిపి కావటం, నేను చెన్నై రావటం. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అన్లక్కి, ఫామినస్ పెట్టి వెళ్ళు. వాటి కింద పనిచేయలేకపోయానే ఒక ఇంటి లోపల కొంచెం లోపలైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఆ విధంగా 5 సంవత్సరాలు నా దృష్టిలో హీజ్ ద బెస్ట్ లీడర్ దట్ హ్యాస్ చేంజ్. లీడర్ అంటే ఎలా ఉండాలంటే హీజ్ ద రోల్ మోడల్. నాయకుడు సేవకుడు అయితే మనం అందరూ కూడా నాయకుడు ఫాలో అవుతాం. మీరు చేయండి అని చెప్పినా మనం చేయాలి, బికాజ్ మన నాయకుడు. కానీ ఈ నాయకుడు అటువంటి నాయకుడు కాదు, చేసి చూపిస్తాడు. కటాసీన్ ఏ పుస్తకాల్లో చూసి చెప్పట్లేను, నా హృదయం నుంచి వచ్చే మాటలు ఇవ్వను. తర్వాత స్వామివారు మరలా ఏమనుకున్నారో, ఇప్పుడు ప్రస్తుతం వారు తెలంగాణ రాష్ట్రాన్ని స్పిరిచువల్ కోఆర్డినేటర్గా మళ్ళా 2 మంత్స్ బ్యాక్ స్వామిని మళ్ళా ఆ యొక్క సేవలో ఉన్నారు. సారు వారు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు రాశారు, చిన్న చిన్న పుస్తకాలు. చిన్న చూడటానికి ఆటం బాంబే రావచ్చు నేను అనుకున్నాం. ఒక ఆటం బాంబులో ఎంత పవర్ ఉంటుందో మా సోదరుడు ఆదినారని చెప్పాడు. డోంట్ థింక్ ఇట్ యాజ్ స్మాల్ బుక్, డోంట్ థింక్ ఇట్ యాజ్ 600 పేజెస్ బుక్ లెట్. 600 పేజీల పుస్తకం సారం లేకపోతే నిస్సారం అవుతుంది. 6 పేజీల పుస్తకమైన సారవంతమైన పుస్తకాలు రాశారు. యువత గురించి రాశారు, ధర్మం గురించి రాశారు, తీరంగా నిజాలు రాశారు. సార్కు బాగా అన్ని రకాల డిపి కాకపోయినా ఆయనకి అన్నీ ఉండేది. కానీ ఆయనకు బాగా నచ్చింది ఏంటంటే స్వామికి ఇష్టమైంది ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూ.
మానవతా విలువలతో కూడిన విద్యా విధానాన్ని పాఠశాలలో కాలేజీలలో వ్యాప్తి చేయడం ఉద్యమంగా సారు ఒక దీక్ష పొందారు. ఒక కార్యక్రమం అంటే ఒకరోజు చేస్తాను నిన్న మా ఆదినారాయణ అన్నాడు. ఒక సత్సంగం అంటే ఒక ఆదివారం లేదా నెలకొని పెడతామండి. కానీ ఇక్కడ మా సారు ఈ యొక్క ఈహెచ్ఈ ప్రోగ్రామ్ మొదలుపెడితే ఇట్స్ నాట్ వన్ డే ప్రోగ్రామ్, ఈ వర్క్స్ ఫర్ కంటిన్యూస్లీ. తను చెప్పదలుచుకున్న సిలబస్ మొత్తం దట్ వాట్ హీ వాంట్ ఇంజెక్ట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, లాంగ్ టర్మ్ ప్రాసెస్ పెట్టేవారు. రియలీ గ్రేట్ అనిల్ కుమార్ సార్. ఇంకా సారు ప్రశాంతి నేలలో చాలా యాక్టివ్, తెలుగు సనాతన సార్లో చాలా తరచుగా వారి యొక్క సందేశాలు మనందరం చూస్తూనే ఉన్నాము, ఆలకిస్తూనే ఉంటాం. అంతేకాకుండా వారు ఇంగ్లీషు సత్సంగాలని తెలుగులోకి అద్భుతంగా అనువాదం చేస్తారు. ఈజ్ ఎ గ్రేట్ రైటర్, ఈజ్ ఎ గ్రేట్ ట్రాన్స్లేటర్. నాట్ ఓన్లీ రైటర్, హీజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్స్లేటర్. ఆ ట్రాన్స్లేషన్ అంటే ఎలా ఉండాలంటే అర్థం చెడిపోకుండా యాజిటీ చెప్పగలిగిన ఆసక్తి కొంతమందికి ఇస్తారు. ఈ విధంగా అసలు సార్ ఏం చేస్తారు అసలు మాట చెప్పి అది కన్నా ఆస్క్ మై బ్రదర్ టు డెలివర్ హిజ్ సత్సంగా. ప్రెజెంట్లీ ఆయన ఉత్తరించా ఈజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్. వేసవకాలంలో ఎండలు మండిపోతున్నాయి, మీ దగ్గర ఎలా ఉందనైతే మేము భగభగ మేము లేస్తూనే భగభగతో లేస్తున్నాం చెన్నైలో. ఇంత వేరే కారణాలు కూడా మనకు తెలియకుండా ఏసీ లేస్తున్నాము, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతున్నామంటే సారు ఉత్పత్తి చేసిన పవరే. ఈ ద మ్యాన్ ఆఫ్ పవర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ద ఫిజికల్ వరల్డ్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ ఆల్సో. నౌ ఐ రిక్వెస్ట్ మై బ్రదర్ అనిల్ కుమార్ సార్, యూ కెన్ స్టార్ట్ యువర్ సత్సంగ. ఓం శ్రీ సాయిరామ్. సర్వవిఘ్నహరం దేవం సర్వదోష వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం సత్యసాయినం విష్ణుం పురాణ పురుషోత్తమం. సర్వత్ర స్థితం దైవం నిత్యం వందే జగద్గురుం. ప్రేమస్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య ప్రభువుల శ్రీచరణములకు శతకోటి నమస్సుమాంజలు. అందరికీ సాయిరాం. గోపికలు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవానుని గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు, భగవానుని గురించే తలుచుకుంటూ ఉండేవారు అని చెప్తూ ఉంటారు. గోపికలకు స్వామి భక్తులకి ఒక అవినాభావ సంబంధం ఉంది. స్వామి భక్తులు ఎప్పుడు కూడా స్వామి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు, స్వామి చెప్పిన బోధల్ని తలుచుకుంటూ ఉంటారు, స్వామి చూపించిన కరుణను ప్రేమను మహిమల్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆనందబాలుడే ఆనందబాలుడై తన వారి గుర్తింప తరలి వచ్చే. ఆ శ్రీకృష్ణ భగవానుడే తిరిగి శ్రీ సత్యసాయి బాబా వారి రూపంలో వచ్చారు. కాబట్టి అలనాటి గోపికల మాదిరి స్వామి భక్తులు ఎప్పుడు కూడా స్వామివారి యొక్క బోధల గురించి మహిమల గురించి చెప్పుకుంటూ ఉంటారు. కొత్తగా ఉద్యోగం వచ్చిన రోజుల్లో 1996లో ఉద్యోగం నాకు వస్తే 1997లో స్వామివారి యొక్క దయవలన శ్రీ సత్యసాయి ప్రథమ ప్రపంచ యువజన సమ్మేళనం ఫస్ట్ వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో 62 దేశాల నుంచి 12,000 మంది డెలిగేట్స్ వచ్చారు. అది చాలా స్ఫూర్తిని నింపింది నాలో. నా జీవితాన్ని ఒక మంచి వైపు ఆధ్యాత్మిక దృక్పథం వైపు పూర్తిగా మరల్చింది స్వామి యొక్క దయవలన. వచ్చిన తర్వాత ఆ క్యాసెట్లు పెట్టుకుంటూ వినడము, ఆ పుస్తకాలు చదవడం చేస్తున్నాను. మా మిత్రుడు ఒక ఆయన వచ్చాడు నాతో కలిసి పనిచేస్తున్నాడు. సరిగ్గా స్వామివారి యొక్క దివ్య ఉపన్యాసం నడుస్తూ ఉంది. సాయిబాబా మాట్లాడుతున్నాడా అన్నాడు. అవును అన్నాను. మంచి దగ్గరి మిత్రుడు. మేము కూడా పుట్టపర్తి వెళ్ళాము, మేము కూడా సాయిబాబాను దర్శించుకొని వచ్చాము అన్నాడు. చాలా మంచిది, చాలా అదృష్టము అని చెప్పాను.
వెంటనే ఆయన ఒక టబర్తి పోలేదు, మేము బెంగళూరు వెళ్ళాము, బెంగళూరు వెళ్ళాము కదా టూర్కి వెళ్ళామనేసి దగ్గరలో పుట్టబర్తి ఉంటుందని పుట్టబర్తి వెళ్ళాము అన్నాడు. వచ్చి టేబుల్ రికార్డర్ దగ్గర నా పక్కన కూర్చున్నాడు. నెక్స్ట్ మూమెంట్ స్వామివారు చెప్పింది, ఎంతటి బలహీనులు మీరు, నేను పుట్టబర్తి వెళ్ళి వచ్చాను, నేను మా స్వామిని దర్శించుకొని వచ్చాను అని చెప్తే ఏమిటి, బెంగళూరు వెళ్ళానండి, దగ్గరే కదా అని పుట్టబర్తి వెళ్ళానండి, నాయమాత్మ బలహీనైన లభ్య, నేను వెళ్ళాను మా స్వామిని దర్శించుకున్నాను అని ఎందుకు చెప్పరు. ఇమ్మీడియట్ ఆయన అలా ఈ మాట అని అక్కడ కూర్చోగానే ఇది వచ్చింది. ఆయన ఒక్కసారి స్టన్ అయిపోయాడు. ఏంటి మీ సాయిబాబా అన్ని వింటున్నాడా ఇక్కడ అని వింటున్నాడా అని అన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రతిరోజు రావడము, స్వామి యొక్క సనాతన సారథి పుస్తకాల ద్వారా, సాహిత్యం ద్వారా అన్ని తెలుసుకోవడము, క్యాసెట్ ద్వారా తెలుసుకోవడం చూస్తూ ఉంటే ఏం గమనించారంటే, మరి మీ స్వామి ఇన్ని చెప్తున్నాడు, ఆయన ఏమి చదువుకున్నారు అని అడిగాడు. అంటే వీళ్ళందరికీ కూడా బాగా చదువుకుంటేనే ఎవరైనా చెప్పగలరని ఒక చిన్న మామూలు లౌకికంగా ఉంటుంది కదా. మా స్వామి 8వ తరగతిలో పుస్తకాలని గిరాటేసి నేను సంకల్పించి వచ్చిన కార్యక్రమం ప్రారంభించవలసిన సమయం ఆసన్నమైంది, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, మాయ వీడింది, మీతో బాహ్యమైన సంబంధం విడిపోయింది అనుకుంటూ వెళ్ళారు అని చెప్పారు. సరే ఆయన నెక్స్ట్ టైం చూశాడు, స్వామి కార్డియాలజిస్ట్ల సదస్సులో గొప్ప గొప్ప కార్డియాలజిస్ట్లు అందరూ ఉండగా వాళ్ళందరికీ మించి ఆ హృద్రోగ నిపుణత్వం గురించి, ప్రికాషన్స్ గురించి, ప్రివెన్షన్స్ గురించి చెప్పడం విన్నాడు, ఫ్లోరోసిస్ గురించి చెప్పడం విన్నాడు. ఇవన్నీ చూసేసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. సరే తర్వాత వివాహమైన తర్వాత వారి వాళ్ళందరూ కూడా షిరిడ్డి బాబావారి భక్తులు కాబట్టి వారు కూడా భక్తులుగా మారిపోయారు. సో ఈ నేపథ్యంలో ఏమి జరిగిందంటే, ఓ స్వామివారు చెప్పని టాపిక్ లేదు అని నిర్ణయించుకొని ఆ రోజు నుంచి ఈ టాపిక్ ఒకటి సమగ్రంగా తీసుకురావాలి, స్వామివారు చెప్పని టాపిక్ లేదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. చాలా ఒక ఇంజనీరింగ్ చేసిన విద్యార్థిగా అటామిక్ ఫిజిక్స్ అనేది చాలామంది కఠినంగా భావిస్తూ ఉంటారు. దానిని స్వామివారు 8th క్లాస్ డ్రాప్ అవుట్ లౌకికంగా చూపిస్తే, కాకపోతే స్వామికి నేను ఎట్టి సాధన లేక సమస్త విద్యల్ని ఎరిగిన చిద్రూపుడంచు మీరెరగరయ్యా అని స్వామివారు ఎప్పుడో చెప్పారు. బాహ్య సాధనలు ఏవీ లేక అన్నీను తెలుసుకున్న చిద్రూపుడంచు మీరెరుగడయ్యా అని స్వామి ఎప్పుడో చెప్పారు. సో మొట్టమొదట స్వామివారు చెప్పని సబ్జెక్ట్ లేదు అటామిక్ ఫిజిక్స్. స్వామి ఏం చెప్తున్నారు, ఈ సైంటిస్ట్ అందరూ కూడా అణువు కంటే సూక్ష్మమైనది ఏమీ లేదు, యాటమ్ ఉంది, యాటమ్లో మధ్యలో ప్రోటాన్ ఉంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉన్నాయన్నారు. వేదములో ఎప్పుడో దీనినే శివ శక్తి అని చెప్పబడి ఉంది, ఇది వేదములో ఏ రోజు చెప్పబడి ఉంది అని స్వామివారి యొక్క దివ్య వాక్కులో మనం విందాం. ఏదైతే సైన్స్లో అణువులో, ఆటంలో, సెంటర్లో, కేంద్రంలో ప్రోటాను, చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటున్నారో, ఆ ప్రోటాన్ దగ్గరే కేంద్రంలో న్యూట్రాన్స్ ఉన్నాయంటున్నారో, అవన్నీ కూడా స్వామి ప్రస్తావిస్తూ దానికి అంతకు పూర్వమే వేదంలో శివ శక్తి అని ఏ విధంగా ప్రస్తావింపబడ్డవి అని స్వామి చెప్పినది స్వామి యొక్క దివ్య గళంలో విందాం. అయితే ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది అనేటువంటి పరమాణువులు అణుకులో కేంద్రంగా ఉంటుంది, కానీ ఈ కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్ పరమాణువులు అతి వేగంగా దీన్ని వేదము అనేక వివరిస్తుంది. ఇవ్వాలి సూక్ష్మము వయం శక్తి, శక్తి బుద్ధమయం శివ అనగా ఈ శక్తియే శివమే శక్తి, ఈ రెండింటి ఎందుకు వేదము లేదు అనే ఎలక్ట్రాన్కు ప్రోటాను ఆత్మ మట్టి అంట, ఈ ఎలక్ట్రాన్ ప్రోటాను పూర్వమే కను దీనినే వేదము అని చెప్తుంది. తనగా ఏమిటి
తప్పనిగా ప్రకాశవంతమైన భావిస్తున్నారు. ఈ చీకటి నుండి ఏ వెలుగు అశాంతిలోని ప్రకాశం, ప్రశాంతిలోని ప్రకాశం, ప్రకాంతిలోని పరంతు పరంతు కనుక ఈ అశాంతి చీకటి నుండి ప్రశాంతి అనేటువంటి వెలుగు వారు పలుకుతున్నారు. దీనినే సహ మహా అంటున్నారు. అనగా సమహ అని సహ అంటే అమృతము అని ఒక అర్థము, రెండవది దర్భము అని. సాయిరాం స్వామి, అటామిక్ ఫిజిక్స్ లో మధ్యలో ప్రోటాన్స్ ఏ విధంగా ఉంటాయి, చుట్టూ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉంటాయి, దానినే వేదాంతంలో శివ ఊర్ధ్వమయం శక్తి, శక్తి ఊర్ధ్వమయం శివ అని అంటారని చెప్తున్నారు. అశాంతి నుంచి ప్రశాంతి, ప్రశాంతి నుంచి ప్రకాంతి, ప్రకాంతి నుంచి పరంజ్యోతి ఉంటుందని చెప్తున్నారు. ఒకనొక సందర్భంలో స్వామివారితో ఒక పెద్ద సైంటిస్ట్ ప్రయాణిస్తూ ఉన్నారు. మధ్యలో ఒక దగ్గర ఆగారు వాళ్ళందరూ కూడా. చుట్టూ గుళ్ళకరాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న ఇసుక కుప్పలు ఉన్నాయి, అందరూ కూర్చొని ఉన్నారు. స్వామి పక్కన ఈ సైంటిస్ట్ ఉన్నారు. స్వామివారు అడుగుతున్నారు, ఒక పెద్ద గుళకరాయి, మన పేపర్ వెయిట్ కంటే డబుల్ ఉండేంత ఒక గుళకరాయిని తీసుకున్నారు స్వామి. దీంట్లో ఏమున్నాయి, ఏమున్నాయని మీ సైంటిస్ట్ మీ సైన్స్ చెప్తుంది అని స్వామి అన్నారు. ఆయన చేతులు జోడించి స్వామివారు దైవుడు అని తెలుసు కాబట్టి, స్వామి దీంట్లో ఆటమ్స్ ఉన్నాయి స్వామి, ఈ ఆటమ్స్ లోపల ఏమున్నాయి స్వామి, దీనిలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి స్వామి, దాని లోపల ఏమున్నాయి అని మళ్ళీ స్వామి అడిగారు. స్వామి దాని లోపల మరి మాకు ఇంతవరకే చెప్పారు స్వామి అని చెప్పారు. అప్పుడు స్వామి దానిని హస్తంతో గిరగిరా గిరగిరా తిప్పేసి ఒక అందమైన కృష్ణుని విగ్రహంలా తయారు చేశారు. అక్కడికక్కడే ఒక పేపర్ వెయిట్ కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న రాతిని అందరూ చూస్తుండగా హస్తస్పర్శతో తిప్పేసి ఒక అందమైన కృష్ణ విగ్రహంగా మార్చి, దీని లోపల ఈ ఆటమ్స్ లోపల ప్రోటీన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ లోపల ఈ కృష్ణతత్వం ఉంది, ఈ దివ్యత్వం ఉంది, ఈ భగవత్తత్వం ఉంది, ఈ భగవంతుడు అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా స్వామి ఒక అటామిక్ ఫిజిక్స్ను చాలా డీప్గా చెప్పారు. సైంటిస్ట్ కూడా ఒక పెద్ద సందేశం లభించింది. మనందరికీ కూడా ఒక గొప్ప సందేశము, మనం ఏదైతే అణువు పరమాణువు ఇంతకంటే ఎక్కువ లేదనుకుంటున్నామో దానిలో కూడా నిగూఢమై నిశ్చితమై ఉన్నది దైవత్వము, ప్రేమతత్వము, భగవత్తత్వము అని చెప్పాడు. ఇంకా దీని నుంచి మరొక ఒక విభిన్న కోణంలో మరొక శాస్త్రము స్వామి ప్రస్తావించింది తీసుకుంటే ఎంబ్రియాలజీ అనగా పిండోత్పత్తి శాస్త్రము. అసలు గర్భము దాల్చిన నుంచి, గర్భము నుంచి శిశువు బయటికి వచ్చే వరకు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని మార్పులు జరుగుతాయి, ఇవన్నీ కూడా స్వామి చెప్పారు. తల్లి గర్భము దాల్చిన నుంచి వివిధ దిశలలో 7వ దశమున బుద్బుదము, 7వ దినమున బుద్బుదము, 15వ దినమున పిండము, 30వ దినమున కఠినముగా మారిపోవడము, 60వ దినమున శిరస్సు ప్రారంభమవడము, 210వ దినమున ప్రాణం ప్రవేశించడము, 240వ దినమున రూపము పూర్తిగా సంతరించుకోవడము, 270వ దినమున ప్రపంచంలోకి ప్రవేశించడము అని చెప్పారు స్వామి. పిండోత్పత్తి శాస్త్రము ఎంబ్రియాలజీ గురించి చెప్పిన దాన్ని విని ఆస్వాదిద్దాం.
నారుడు గుర్తించినటువంటి విషయంలో కూడా వేదము వేదము గుర్తించినటువంటి విజ్ఞానం ఈనాటి వరకు విషయము చాలా తక్కువ. కనుక ఈ స్థిరత్వములకు ఉండినటువంటి ఒక దివి శక్తి మానవత్వంలో ఎంతవరకు ఉండదనేది దాన్ని విచారించాలి. జీవుడు దేవుడు వేరు అయితే జీవుడు దేహాభిమాని అయి అనేక విధములుగా దేహములతో కట్టుబడి స్వామి ఎంబ్రియాలజీ గురించి పిండోత్పత్తి శాస్త్రం ఏ రోజున ఏ విధంగా దాంట్లో గర్భంలో ఉన్న దశలు ఏ విధంగా మారుతూ ఉన్నాయి అని స్వామి చెప్పారు. అది అంతా కూడా టైం అండ్ స్పేస్తో కూడినది. ఈ కాలం జరగాలి, 60వ దినంలో శిరస్సు ఏర్పడాలి, 210వ దినంలో ప్రాణం ప్రవేశించాలి, 240వ దినంలో మొత్తం సంతరించుకోవాలి, 270వ దినంలో బయటికి రావాలి. లోపల స్పేస్ ఉంది తల్లి గర్భంలో. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అనే సైన్స్ దానికి స్వామి చెప్తున్నది మనం ఇప్పుడు కూడా గమనిస్తూ ఉన్నాం. పైగా స్వామి ఏం చెప్తున్నాడు, అన్నీ కూడా వేదాలలో చెప్పబడి ఉన్నాయి. పైగా ఈ దేహము కూడా భగవత్ స్వరూపమే, కానీ మీరు దేహాభిమానంగా దీన్ని చూస్తూ ఉన్నారు, కాబట్టి దాంట్లో ఉన్న దివ్యత్వాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు అని స్వామి చెప్పారు. ఈ విధంగా ఒక పక్కన అటామిక్ ఫిజిక్స్, సబాటమిక్ ఫిజిక్స్ గురించి చెప్తూ, మరొక పక్కన స్వామి పిండోత్పత్తి శాస్త్రం గురించి చెప్పడము నిజంగా నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 1994వ సంవత్సరంలో అంతర్జాతీయ హృద్రోగ వైద్య నిపుణుల సదస్సు అయింది, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఎమినెంట్ కార్డియాలజిస్ట్, మన గుండె రోగాన్ని నివారణ చేసే పెద్ద పెద్ద డాక్టర్లు, హృద్రోగ నిపుణులు, కార్డియాలజీ సదస్సు అయింది. 1994 జనవరి 21 నుంచి 23 వరకు ఈ వ్యాధులు ఏ విధంగా వస్తాయి, నివారణ ఏంటి అనేది ప్రశాంత నిలయంలో జరిగింది. దీనికి భారతదేశం నుంచి కాక అమెరికా, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇజ్రాయెల్, ఇటలీ, ఆస్ట్రేలియా, జపాన్, ఇండోనేషియా నుంచి గొప్ప గొప్ప కార్డియాలజిస్ట్ అందరూ కూడా పాల్గొన్నారు. దీన్ని స్వామి యొక్క స్థాపించిన శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్స్ వారు నిర్వహించగా రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మగారు కూడా ఆయన హాజరయ్యారు. దీంట్లో స్వామి ఈ హార్ట్ లంగ్ మిషన్ గురించి చెప్పిన విషయము చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఒక గుండె ఆపరేషన్ చేసినప్పుడు ఏ విధంగా దాని గుండె ఊపిరితిత్తులు రెండూ చేసే పనిని ఒక మిషన్, కొత్త మిషన్ వచ్చింది, అది చాలా గొప్పగా డాక్టర్లు పరిశోధన చేసి 1956లో కనుక్కున్నారు అని కూడా స్వామి చెప్పారు. దీన్ని హార్ట్ లంగ్ మిషన్ అంటారు అని స్వామి చెప్పిన వైనాన్ని ఒక నిమిషం విందాం. తాను ప్రాణవాయువుతో నింపి దీన్ని పరిశుద్ధపరచి దీన్ని
ఈ విధంగా స్వామివారు ఆపరేషన్ చేసినప్పుడు హార్ట్ లంగ్ మిషన్ ఏ విధంగా పనిచేస్తుందో చాలా చాలా టెక్నికల్ గా వివరించిన వైనం అందరినీ అబ్బురపరుస్తుంది. ఇంతేకాక అసలు ఎందుకు రావాలి, ఈ గుండె జబ్బులు ఎందుకు రావాలి, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలంటే స్వామి ఒక ఫార్ములా చెప్తారు. ఎప్పుడు కూడా యవ్వనంగా కనిపించాలి, ఎప్పుడు కూడా ఆరోగ్యంగా కనిపించాలంటే స్వామి మూడు పీలు పాటించమని చెప్తారు. పీ ఫర్ ప్యూరిటీ, పవిత్రంగా ఉండండి. పీ ఫర్ పేషెన్స్, ఓపిక పట్టుకొని ఉండండి, సహనాన్ని చూపండి. పీ ఫర్ పర్సివరెన్స్, పట్టుదలగా ఉండండి. ఈ మంచి కార్యక్రమం చేయాలి, ఈ దైవీ కార్యక్రమం చేయాలి, ఈ మంచి విలువను నేను ఎప్పుడూ కూడా జీవితాంతం అమలుపరుచుకోవాలి అని ఆ విధంగా అసలు ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి మూడు పీల ఫార్ములా ఒకటి చెప్తారు. గుండె రోగములు, ప్రత్యేకంగా ఈ హృద్రోగానికి సంబంధించిన రోగాలు రాకుండా ఉండాలి అంటే ఒక మూడింటిని మానేయాలని స్వామి చెప్తారు. హర్రి, వర్రి, కర్రి, అన్నిటికీ హర్రి 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 తొందరపాటు వద్దు అంటారు. వర్రి, ప్రతిదానికి బాధపడ్డం, ఏమవుతుందో ఏమవుతుందో, ఫ్యూచర్ ఏమవుతుందో ఏమవుతుందో, ఈ బాధపడ్డం వర్రి వద్దు అంటారు. కర్రి అంటే చాలా స్పైసెస్గా ఉన్న కూరలు కానివ్వండి, మాంసాహారము, మద్యపానము, ధూమపానం కానివ్వండి, లేదా ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేవి కానీ తినకూడదని కర్రి అంటారు. స్వామి యొక్క దివ్య గళంలో ఈ మూడు పీల గురించి మరియు ఈ హృద్రోగానికి కారణమైన హర్రి వర్రి కర్రి వద్దు, దీన్ని మీరు ఆపుదల చేసుకుంటే, ఈ హర్రి వర్రి కర్రి మీరు నియంత్రించుకోగలిగితే గుండె జబ్బులు రాకుండా ఉంటారు అని స్వామివారు అంతర్జాతీయ హృద్రోగ నిపుణుల సదస్సులో, ఇంటర్నేషనల్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ప్రివెన్షన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఆ సదస్సులో అందరికీ కూడా దిశానిర్దేశం చేసినది మనం విన్నాం. కలిగిస్తుంది. కనుక మానవుడు ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునే నిమిత్తమై కొంత
ఆహారాన్ని మితం చేయాలి. 50 సంవత్సరం దాటిన తర్వాత క్రమక్రమీణ ఆహారాన్ని తగ్గించుకోవాలి. కానీ కొంతమంది ఆహారాన్ని తగ్గిస్తారు కానీ క్యాలరీ ఎక్కువగా వస్తుంటాయి, చూడని తగ్గిస్తాయి. ఇవి తగ్గించినప్పుడే తనకు ఒక విధమైన యొక్క హార్ట్ జబ్బు కానీ పెరాలిసిస్ కానీ అయ్యే కంట్రాక్ట్ ఒక క్యాటరాక్టిస్ కానీ చాలా హెల్ప్ చేస్తుంటాయి. ఎక్కువగా పుచ్చిస్తున్నారు అని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటాడు, 4 అప్పడాలు తింటాడు. ఒక్కొక్కరు 100 క్యాలరీస్ 150 క్యాలరీస్ ఉంటాయి. ఈ ఆయిల్ తో చేరడం చేత క్యాలరీ అధికమైపోతుంది. ఒక టీ స్పూన్ నెయ్యి 100 క్యాలరీస్ ఉంటాయి. కనుక ఇది క్వాంటిటీ తక్కువగానే కానీ అది క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ విషయం అంతా మనం చక్కగా విచారం చేసి ఆహారాన్ని తీసుకోవడానికి కృషి చేయాలి. చూసారు కదా స్వామి ఎంత విపులంగా చెప్తూ ఉన్నారో. మానవుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే 3 P's, ప్యూరిటీ, పేషెన్స్, పర్జీవరెన్స్. పవిత్రంగా ఉండాలి, సహనము, ఓపిక ఉండాలి, మంచి కార్యక్రమాలు నిరంతరంగా చేయాలనే పట్టుదల ఉండాలి. ఇంకా ఈ విధంగా గుండె సంబంధమైన జబ్బులు రాకుండా ఉండాలంటే 3 మీద అదుపు ఉండాలి. హర్రీ, వర్రీ, కర్రీ. ఈ హర్రీ అదుపులో ఉండాలంటే స్వామి ఏం చెప్పారంటే, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. అప్పుడు మనకు తొందర అనేది ఉండదు. ఇంకా వర్రీ గురించి స్వామి ఏం చెప్పారంటే, వర్రీ అనేది కేవలం నీ యొక్క ఊహ మాత్రమే. నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో అనుకుంటే దానివల్ల అనవసరంగా ఇంకా బాధలోకి వెళ్తావు తప్ప, ఈ ప్రజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్, దిస్ ఈజ్ ఆమ్నీ ప్రజెంట్. కాబట్టి ఈ ప్రజెంట్లో నువ్వు చాలా చక్కగా ఉండు, అప్పుడు నీ ఫ్యూచర్ చాలా చక్కగా ఉంటుంది అనేసి స్వామి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారు స్వామి అంటే, ఈ సదస్సులోనే డాక్టర్లు భగవంతుని చేతిలో పనిముట్లుగా ఉండాలి. డాక్టర్లు శ్రీమంతులకు బీదవారికి ఒకే రకమైన ఫీజు తీసుకుంటున్నారు, ఈ విధంగా తీసుకోకూడదు అని స్వామి వారికి హితవు పలికారు. వారంలో 2 రోజులు వీలుంటే అర్హులైన వారికి, నిరుపేదలకి ఉచితంగా డాక్టర్లు సేవ చేయాలని కూడా చెప్పారు. ఇంకా ఈ సదస్సులో స్వామివారి యొక్క దివ్యోపనేశం ద్వారా కొన్ని తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, చిన్న చిన్న విషయాల్ని కూడా గుర్తు చేయడము, అంటే కృతజ్ఞత చూపించినట్టుగా కనిపించడం. ఇప్పుడు స్వామికి అక్కడ వచ్చిన డాక్టర్లందరూ కూడా స్వామి దృష్టిలో, స్వామి సాక్షాత్తు భగవంతుడు నమ్మకం ఉన్నవాడు అనేక మంది వచ్చారు, వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావిస్తూ, మన డాక్టర్ వేణుగోపాల్ ఉన్నాడు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ నుంచి వస్తూ ఉంటారు, హైదరాబాద్ నుంచి అనేక మంది డాక్టర్లు వస్తూ ఉంటారు, చక్కగా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు, కనీసం కాఫీ తీసుకో అంటే కాఫీ కూడా తీసుకోరు, వాళ్ళ పేరు ప్రస్తావిస్తూ ఉంటారు. డాక్టర్ వేణుగోపాల్ గారికి స్వామే సర్వస్వము, స్వామే సకల దేవతా స్వరూపము, సకల దేవత అతీత స్వరూపము, చెప్పకపోయినా వారికి ఏమి ఉండదు. అటువంటి భగవంతుడు ఒక చిన్న కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేస్తున్నారా, లేదా అభినందనలు తెలుపుతున్నారా, భుజం తట్టి చాలా బాగా చేస్తున్నామని చెప్తున్నారా అన్నట్టు వేదిక మీద అన్ని వేల మంది ఉండగా పేరు ప్రస్తావిస్తారు. దీని నుంచి మనం కూడా మన చుట్టుపక్కల మంచిగా పనిచేసే వాళ్ళను అభినందించాలి అన్న విషయము మనం కూడా తెలుసుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఎంత వైడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ చూసామంటే, అటామిక్ ఫిజిక్స్, ఎంబ్రియాలజీ అంటే పిండోత్పత్తి శాస్త్రము, హార్ట్ లంగ్ మిషన్, గుండె జబ్బుల నివారణ, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే పాటించవలసిన 3 P's చూసాము. ఇప్పుడు ఫ్లోరోసిస్ వ్యాధి గురించి చెప్తున్నారు స్వామి. ఒకసారి 1999 1994 ప్రశాంత నిలయంలో ఈ ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ మీద 2 రోజుల సదస్సు జరిగింది. దీంట్లో స్వామి దిశానిర్దేశం చేశారు. అక్కడ బయోసైన్సెస్ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ కె వెంకటేశ్వరరావు అనే ఒక ప్రొఫెసర్ దీని మీద ఒక చక్కటి పరిశోధన చేసేసి ఒక చక్కటి నివారణ మార్గాన్ని కనిపెట్టారు. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ తరఫున కలెక్టర్ గారు వచ్చారు, రెవెన్యూ మినిస్టర్ వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు స్వామి చెప్తున్నారు, మన తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి ద్వారా మాత్రమే అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటాము, ఇవి చక్కగా ఉండేలా చూడాలి. తర్వాత మందుల ద్వారా నయం చేయవచ్చు అనుకుంటున్నారు, కానీ చాలా మందుల ద్వారా నయం చేయడం చాలా, దానికంటే కూడా నివారణే చూసుకోవాలని స్వామి చెప్పారు. దీంట్లో రీజన్ చెప్పారు, 1 L మంచినీటిలో 1 mg ఫ్లోరైడ్ ఉంటే ఓకే, 4 mg లేదా 5 mg ఉంటే దీంట్లో ఈ ఫ్లోరైడ్ సంబంధ వ్యాధులు, ఫ్లోరోసిస్ వ్యాధి అంతా కూడా వస్తూ ఉంటుంది, దంతములలో ఈ ఎముకలకు సంబంధించిన వ్యాధి కూడా వస్తూ ఉంటుంది అని స్వామి చెప్పారు. అదొక్కసారి విందాం. ఇంకా
ఇండోనేషియా, నైజీరియా, ఈ యొక్క ఇంకా అనేక దేశముల దగ్గర కూడాను ఈ యొక్క వ్యాధి అభివృద్ధిగా ఉంటుంది. అమెరికాలో కూడాను, ఇరాన్, ఇరాక్ లో కూడాను, టర్కీ, లిబియా ఇలాంటి దేశం నుంచి కూడాను ఈ విధమైన యొక్క వ్యాధి అభివృద్ధి అవుతుంది. ఈ విధమైన వ్యాధి అనేక దేశముల ముందుగా కలిగింది. ఆ దేశీయులు కూడా కొంత శ్రీమంతులు అవటం చేత దానిని లెక్క చేయక దానికి తగినటువంటి యొక్క పరిహారమైనటువంటి యొక్క మందులు సేవించుకుంటూ దానిని ఏమాత్రం కూడా క్లియర్ చేయకుండా వదిలిపోతుంది. దాని వల్ల క్రోనోసిస్ అనేటువంటి వ్యాధులు అధికమైపోతూ వస్తుంది. ఈ త్రాగిన నీటి లోపల చాలా అధికంగా వస్తుంది. లీటర్ మంచి నీటి అందు ఒక మిల్లీగ్రామ్ క్రోనోసిస్ ఉన్నప్పుడు అది చాలా ఉత్తమంగా ఉంటుంటాయి. ఇది ఒకదాని ఒక చేతులకు ఒక క్రియము కంటే అధికమైనప్పుడు మనలో అనేక విధమైన రోగములు అభివృద్ధి అవుతాయి. ఇది 4-5 మిల్లీగ్రాములు పెరిగినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి స్ఫూర్తి అనగా గంటముల యొక్క ప్రోసెస్ అధికమైపోతుంది. ఈ విధంగా చాలా టెక్నికల్ గా ఫ్లోరోసిస్ లో ఎందుకు వస్తుంది, ఒక లీటర్ నీటిలో 1 మిల్లీగ్రామ్ ఫ్లోరైడ్ ఉంటే ఇది సరైన విధానము, 4 మిల్లీగ్రాములు ఉంటే మాత్రము ఇబ్బంది కలుగుతుందని స్వామి చెప్తూ దీని నివారణ కూడా స్వామి చెప్పారు. ఈ మందుల కంటే కూడా మీరు చింత పులుసు, నిమ్మకాయ, ఆకుకూరలు, పాలు, పెరుగు, తర్వాత కొన్ని కాల్షియం తీసుకోవడం వల్ల ఇది నివారణ అవుతుందని చెప్తూ దీంట్లో విశేషంగా మరొకటి చెప్పారు, దైవానుగ్రహం కూడా ఉండాలి. ఏదైనా ఇది చాలా ముఖ్యం మనందరికీ కూడా, ఏదైనా రోగం నివారణ కావాలంటే ఈ ఔషధం సేవించడం ఎంత ముఖ్యమో దైవానుగ్రహం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యము. ఒక్కసారి 1 నిమిషం స్వామివారి యొక్క దివ్య గళంలో విన్నాం. మార్చములు కూడా తాను కనిపెట్టాడు. అభివృద్ధి అవసరం లేదు. చెప్పినట్టుగా చింత పులుసు, నిమ్మకాయ, ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని పాలు, పెరుగు ఇలాంటివి మనం తీసుకుంటే ఎంతైనా కూడా ఈ రోగాన్ని అదుపులో పెట్టవచ్చు. కేవలము ఎముకల ద్వారా సంభవించేటువంటి కనుక ఈ తగినంత తీసుకున్న మనం వాడుతుంటాడు. అందులో ప్రజలకు ఆకుకూరలు అధికంగా తీసుకుంటాయి. ఆకుకూరలు చాలా బాగా తీసుకుంటే ఇందులో చక్కగా ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇందులో ఐరన్ టానిక్ కూడా ఉంటుండాలి. ఈ విధమైన ఆహారంలో మార్పు చేసుకుంటే ఎంతైనా కూడా ఈ రోగాన్ని సాధ్యమైతే అదుపులో మనం పెట్టుకోవచ్చు. అనేక పేర్లు ఖర్చు పెట్టి అనేక విధమైన యొక్క దీనికి ప్రాంతం వేస్తున్నారు. విధమైన సహాయం చేసేటప్పటికీ ప్రయత్నం కూడా ఉంటుండాలి కదా. చక్కలేకపోతే కొత్తగా చేయాలంటే నోటికి చేసి పరిగెత్తి పదార్థాలు పేరు చెప్పుకుంటే కొత్తది ప్రభుత్వం చెప్పుకుండాలని ప్రభుత్వం పరిపాలన గురించి మనము మొదలు పెట్టకూడదు. ఈ యొక్క ప్రయత్నం కూడా కొత్తది అవసరం. చెట్టు ఎక్కేటువంటి వాడికి కొంతవరకు మనం సహాయం చేయవచ్చు. ఈ ప్రయత్నం లేకుండా ఉంటుంది ఎంతవరకు మనం పని పెట్టగలం. కనుక ప్రయత్నము, గవర్నమెంట్ సహాయము ఈ రెండు కూడా చేసినప్పుడే వారి యొక్క కార్యము పరిస్థితి గమనించుకోవచ్చు. మా కలెక్టర్స్, చాలా మంది మందులతో పాటు దైవానుగ్రహం చాలా ముఖ్యం అనేది స్వామి చెప్తున్నారు. ఈ దివ్య ఉపన్యాసంలో స్వామి ఒక ఉదాహరణ చెప్తారు. నల్గొండలో ఉంది, ఇంకా చాలా కొన్ని ప్రాంతాలు చెప్పుకుంటూ అనంతపూర్లో కూడా ఉంది, 4 మిల్లీగ్రాములు ఉంటుంది అనంతపూర్లో లీటర్ నీటిలో. మీరు పుట్టపర్తిలో ప్రశాంతిలో చూడండి, 1 మిల్లీగ్రాము 1.5 మిల్లీగ్రాములు మాత్రమే ఉంటుంది. ఇదే ప్రాంతం కదా, ఎందుకు ఈ విధంగా ఉంటుంది? దైవ నామస్మరణ నిరంతరం ఇక్కడ జరుగుతుంది కాబట్టే ఈ విధంగా ఉంటుంది.
అని స్వామివారు చెప్పారు. కాబట్టి మనము ఔషధము ముఖ్యమే, ఔషధముతో పాటు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ నామస్మరణ, ఆ నిస్వార్థమైన సేవా కార్యక్రమాలు, భగవంతుని మీద దృష్టి పెట్టడము, ఇవన్నీ కూడా మనము తప్పకుండా మనము దీన్ని పాటించాలి స్వామి చెప్పింది. ఈ విధంగా మరొక ఒక ఎక్స్ట్రీమ్గా ఒకవైపు ఫ్లోరోసిస్, ఒకవైపు గుండె జబ్బుల నివారణ, మరొక వైపు అటామిక్ ఫిజిక్స్, మరొక వైపు పిండోత్పత్తి శాస్త్రం చెప్తున్న స్వామి, ఇంకా స్వామివారు వేద పురుషులు. వేదములు భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు. కాబట్టి స్వామి వేదముల గురించి చెప్తున్నారు. అనంతోవై వేద, వేదములు అనంతమైనవి. అయితే మానవుని ఆయువు 100 సంవత్సరములే కాబట్టి అనంతమైన వేదములు చదవలేడు కాబట్టి ఈ భగవంతుని దయతలిచి వేదవ్యాస మహర్షి లాంటి వాళ్ళందరితో దీనిని వీరికి ఆయు ప్రమాణానికి సరిపడేలాగా విభజించు వస్తారు. ఈ విభజనలో రుక్కులన్నీ వేరు చేసి రుక్ సంహిత అని, యజుస్ సంహిత అని, సామ సంహిత అని, అధర్వణ సంహిత అని వివిధ పేర్లతో వీటిని విభజించారు. యజుర్వేదాన్ని కృష్ణ యజుర్వేదం అని, శుక్ల యజుర్వేద సంహితం అని కూడా విభజించారు. అయితే ఈ ప్రతి సంహిత అంటే ఋగ్వేదంలో ఉన్న రుక్ సంహిత కానివ్వండి, యజుర్వేదంలో ఉన్న యజు సంహిత కానివ్వండి, ప్రతి సంహితను కూడా 3 భాగాలుగా విభజిస్తారు. బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. ఈ బ్రాహ్మణములేమో మంత్రములతో కూడుకున్నవి, యజ్ఞయాగాది కర్తలను సూచించేవి. ఇంకా ఆరణ్యకములేమో కర్మకాండకు సంబంధించినవి. ఇంకా ఉపనిషత్తులేమో వేదాంతములు, పూర్తిగా జ్ఞానాన్ని బోధించేవి, అద్వైత తత్వాన్ని బోధించేవి ఉపనిషత్తులు. ఈ విధంగా వేదముల గురించి కూడా స్వామి అనేక మార్లు చెప్పి ఉన్నారు. స్వామి పిల్లల్ని తరచూ ఒక ప్రశ్న వేస్తారు, అదొక్కసారి మనం గుర్తు చేసుకుందాం. వేదములకు తొమ్మిది పేర్లు ఉంటాయని చెప్తారని. ఆ విధంగా ఒకసారి ఒక పిల్లవాడిని అడిగేసి, 9 పేర్లు ఎప్పుడు ఉపన్యాసంలో ప్రస్తావిస్తాను కదా, ఎవరైనా చెప్పగలరా అని అడిగేసి చెప్పిన వ్యక్తికి చక్కటి గణేష్ విగ్రహాన్ని కూడా స్వామి బహూకరించారు. వేదములకున్న 9 పేర్లు శృతి, అనుస్వరము, త్రయి, ఆమ్నాయము, సమామ్నాయము, ఛందస్సు, స్వాధ్యాయము, నిగము, ఆగమము. ఈ విధంగా స్వామి వేదముల గురించి కూడా చెప్పి ఉన్నారు. అంతేకాక స్వామి ఏం చెప్తారంటే, ఎప్పుడు కూడా ఒక చిన్న కథ, స్వామివారి యొక్క దివ్య ఉపన్యాసంలో ఒక చిన్న కథ అని చెప్పి ఒక అమూల్యమైన, ఒక అద్భుతమైన విషయాన్ని చాలా సులభంగా వివరిస్తారు. భగవంతునికి ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణాలను ఏ విధంగా చెప్తారంటే, కాల సందిగ్ధ విగ్రహ సూక్తులై యుంట భాష్యార్థ గోప్యములు పలుకు కొరకు అని చెప్తారు. పెద్ద పెద్ద పండితులు జటిలముగా, కఠినముగా ఎక్స్ప్లెయిన్ చేసేవి భగవంతుడు అవతార పురుషుడు చాలా సులభంగా దీనిని వివరిస్తాడు. చిన్న కథ ఒకటి, భగవంతుడు లేడు, దేర్ ఈజ్ నో గాడ్ అంటారు, దాంట్లోనే ఉంది అని స్వామి చెప్తారు. దేర్ ఈజ్ నో గాడ్ అంటున్నాడు నాస్తికుడు, కానీ ముందేమంటున్నాడు, దేర్ ఈజ్ ఉన్నాడయా, దేర్ ఈజ్ అని అప్పుడు నో గాడ్ అంటున్నాడు అని స్వామి చెప్తారు. ఒకడు రోజు గంట చక్కగా పూజ చేసుకుంటూ ఉంటే వారి మిత్రుడు నాస్తికుడైన వాడు పరిహాసం చేస్తున్నాడట, రోజు గంట వేస్ట్ చేస్తున్నావు అని పరిహాసం చేస్తే చాలా చక్కటి జవాబు చెప్తాడు ఈ ఆస్తికుడు. ఒకవేళ దేవుడు ఉన్నాడు, తప్పకుండా ఉన్నాడు, దేవుడే లేకపోతే నాకు రోజుకు 1 గంటే వేస్ట్, దేవుడు ఉంటే నీ జీవితమే వేస్ట్ అయిపోతుంది అని చెప్తున్నాడు. స్వామి తమాషాగా చెప్పింది, అది ఒకసారి విందాం. దైవమే ఉంటే ఒక గంట మాత్రమే వేస్ట్ అయిపోతుంది,
ఇవన్నీ కూడా పదముల యొక్క మ్యాజికే, పదములను అటు ఇటు తిప్పడమే తప్ప ఉన్నాడు దేవుడు, ఉన్నాడు స్వామి ఒక పంచాక్షరి ఇచ్చాడు. మన సనాతన సాంప్రదాయంలో ఓం నమశివాయ అనేది పంచాక్షరి, ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షరి. ఏ విధంగా ఉందో స్వామి చెప్పారు, నమ్మకం పెట్టుకోండి, దేవుడున్నాడు దేవుడున్నాడు, ఇదే పంచాక్షరి అని స్వామి చెప్పారు. కాబట్టి స్వామి అదే చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా పదాలతో అటు ఇటు ఆటలాడుతూ ఉన్నారు. దేర్ ఈజ్ నో గాడ్ అంటున్నాడు. ముందు దేర్ ఈజ్ అంటే ఉన్నాడు, అంటే ఉన్నవాడిని లేదు అంటున్నాడు. ఇది స్వామి చెప్పారు. గాడ్ ఈజ్ నో వేర్, ఆ డబ్ల్యూ నిట్ తీసుకురండి, గాడ్ ఈజ్ నౌ హియర్. ఆ నాస్తికుడు స్వామి చెప్పాడు, నాస్తికుడు మొగ్గ వంటి వాడు, కొన్ని రోజులకు వాడు విచ్చుకొని పువ్వులాగా అవుతాడు. కాబట్టి వాళ్ళ చూసి వాళ్ళతో వాదనకు దిగేసి మీరెవరూ కూడా బాధపడక్కర్లేదు, మీ యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోకర్లేదని స్వామి చెప్తూ ఉంటారు. ఇన్ని చెప్పిన స్వామి, అంత పెద్ద వేదముల గురించి చెప్పిన స్వామి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ గురించి చెప్పిన స్వామి, ఫ్లోరోసిస్ గురించి చెప్పిన స్వామి, అటామిక్ ఫిజిక్స్, సబాటమిక్ పార్టికల్స్ గురించి చెప్పిన స్వామి, సున్ని పిండి, పిల్లలు స్నానం చేసే ముందు పెట్టుకునే నలుగు పిండి ఫార్ములా చెప్పారు. 1940 దశకంలో భక్తులందరితో ఆంతరికంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ చిన్న వాళ్ళ భక్తుల యొక్క చిన్న పాప, చిన్న బాబు వాళ్ళని చూసేసి, వీళ్ళకి ఏ విధంగా సున్ని పిండి నువ్వు తయారు చేయాలంటే పెసర పిండి, రాగి పిండి, ప్రత్తి విత్తుల పిండి, గుల్మహర్ ఆకుల పొడి సమపాళ్లలో కలిపి నలుగు పిండి తయారు చేసి పిల్లల ఒంటికి పట్టించాలి అని స్వామి చెప్పారు. చూడండి స్వామి అందుకే చెప్తూ ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు తమాషాగా వారితో ఆడుకుంటూ ఉంటారు, పెద్దవాళ్లతో పెద్దవాళ్ళుగా మాట్లాడుతూ ఉంటారు, వేదాంతులతో వేదాంతం మాట్లాడుతూ ఉంటారు, సైంటిస్టులతో సైన్స్ మాట్లాడుతూ ఉంటారు, జిజ్ఞాసుతో ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని మాట్లాడుతూ ఉంటారు. నేను పిల్లలలో పిల్లవాడిని, పెద్దలలో పెద్దవాడిని, స్త్రీలలో స్త్రీని, పురుషులలో పురుషుడును, ఒంటరిగా ఉన్నప్పుడు నేనే బ్రహ్మను అని స్వామి చెప్పాను. కాబట్టి అట్టి సకల చరాచర ప్రపంచ సృష్టికర్త, హర్త, భర్త మన దగ్గరికి వచ్చేసి మనకి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలను ఇచ్చేసి, వారు విషదపరచని ఏ విధమైన టాపిక్ను వదిలిపెట్టకుండా అరటి పండు ఒలిచినట్టు చెప్పినందుకు కృతజ్ఞతగా నిరంతరము మనము ఆ భగవద్గీతలో చెప్పినట్లు తుష్యంతిచ రమంతిచ, స్వామి చెప్పినవి మాటి మాటికి గుర్తు తెచ్చుకొని వారి యొక్క దివ్య లీలా గానాల్ని మనం మననం చేసుకుంటూ వారి బోధనని ఒకరితో ఒకరు మనం పంచుకుంటూ ఈ విధంగా స్వామి చెప్పిన ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండాలి. ఇంకా స్వామి ఏం చెప్పారు, ఇంతకుముందు చెప్పుకున్నాం, అసలు నేను ఎవరు అనేది అర్థం కావాలంటే ఇది చాలా చాలా జన్మలు పడుతుంది సాధన. స్వామి ఎంత సులభంగా చెప్పారంటే నేను ఎవరు అన్నదానికి చాలా సులభంగా స్వామి సమాధానం చెప్పారు, ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు. ఈ పునాదులు ఉన్నాయే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది పునాది. ఇంటికి గోడలు ఉన్నాయి కదా, ఈ గోడలు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, పైన రూఫ్ ఉంది కదా, అది సెల్ఫ్ సాక్రిఫైస్, దాంట్లో నివసిస్తాం కదా, అదే సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పారు స్వామి. తర్వాత చాలామంది ఈ నా కర్చీఫ్ అంటున్నావు, నా కర్చీఫ్ అంటాం కదా, నా కర్చీఫ్ అంటున్నావు, కర్చీఫ్ నీదే నువ్వు కర్చీఫా కాదు, నా పెన్ను అంటున్నావు, పెన్ను నీదే నువ్వు పెన్నా కాదు, నా బైక్ అంటున్నావు, బైక్ నీదే, బైక్ నువ్వా కాదు, అలాగే నా దేహము అన్నప్పుడు దేహము నువ్వు కాదు, నువ్వు దేహము కంటే వేరు, నా మనస్సు అంటున్నప్పుడు మనసు కంటే నువ్వు వేరు, నా బుద్ధి అంటున్నప్పుడు బుద్ధి కంటే వేరు. కాబట్టి ఈ వేటి ద్వారా ఈ దేహము మనసు బుద్ధి
ఈ విధంగా అవి పనిచేస్తుంటాయో అదే నేను అని స్వామివారు చెప్పారు. కాబట్టి స్వామి ఏం చెప్తున్నారంటే, నా దేహము అంటున్నావు, దేహము వేరు నువ్వు వేరు అని తెలుసుకోని స్వామి చెప్పారు. ఈ విధంగా ఒక అంతేకాకుండా యూనివర్సిటీ విద్యా విధానంలో ఏ విధమైన మార్పులు చేయాలి అనేసి స్వామి దిశ నిర్దేశం చేశారు. ఈ విద్యా విధానంలో మానవతా విలువల్ని జోడించాలి, సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఉండాలి అని స్వామి చెప్పారు. మొట్టమొదట యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్పర్సన్ మాధురి షా గారు వచ్చినప్పుడు కాన్వకేషన్ అడ్రస్లో స్వామి చెప్పారు, సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువసున్నా, సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాల సార్థకత సున్నా, సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవులు ఏలిన ఫలము సున్నా, సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా, గుణములివి నాలుగు పునాది గోడలప్ప అని స్వామి చెప్తూ విద్యలందున నైతిక విలువ చేర్చి మార్పు కలిగించి చూడుమో మాధురీష అని స్వామి చెప్పారు. సో విద్యా విధానంలో మానవతా విలువల్ని జోడించండి అని స్వామి చెప్పారు. ఈ యూనివర్సిటీలన్నిటికీ కూడా రేటింగ్ ఇచ్చే న్యాక్ అనేది, అసలు న్యాక్ అంటే ఏంటో మిగిలిన యూనివర్సిటీకి తెలియకంటే ముందు నేషనల్ అక్రెడిషన్ కౌన్సిల్ మొట్టమొదటి అంటే ఈ సత్యసాయి విశ్వవిద్యాలయానికి A++ అనే గ్రేడింగ్, అంటే హయ్యెస్ట్ అండ్ బెస్ట్ గ్రేడింగ్ ఇచ్చేసి ఏ క్రెస్ట్ జ్యువెల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, భారతదేశ విద్యా వ్యవస్థలో ఇదొక మేలిమి వజ్రము వంటిది అని దీనికి ఇచ్చినారు. 2003లో కూడా 200 యూనివర్సిటీలన్నీ కూడా వచ్చి స్వామి దగ్గర ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పరచుకున్నాయి విద్యా విధానంలో సంస్కరణల గురించి. దాంట్లో మొత్తము 200 యూనివర్సిటీ ప్రతినిధులుగా ఆయన మాట్లాడుతూ చెప్పారు, స్వామి ఈ 200 యూనివర్సిటీలకు కూడా మీరే ఛాన్సలర్గా ఉండండి అని ప్రార్థించారు. ఏ యూనివర్సిటీలో కూడా ఈ విధంగా ఛాన్సలర్ స్థాయి ఉన్న ఒక ఛాన్సలరు పిల్లలతో ఉదయం నుంచి రాత్రి వరకు గడపడము, 365 రోజులు వారికి అందుబాటులో ఉండడము, వారికి క్రమశిక్షణ నేర్పడము, విద్యాబుద్ధులు నేర్పడము, విలువలు నేర్పడము, నడక నేర్పడము, నడత నేర్పడము, నడవడి నేర్పడము ఎక్కడా కూడా లేదు స్వామి అని చెప్పారు. అంతేకాక స్వామి మన యొక్క సాంప్రదాయాల్లో ఉన్న అంతరార్థాలని కూడా తమ దివ్య ఉపన్యాసాల్లో చాలా గమ్మత్తుగా ఇంతవరకు ఎవరు చెప్పని రీతిలో వివరించారు. దీపావళి పండుగ అందరం జరుపుకుంటూ వస్తాం, తరతరాలుగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. దీపావళి యొక్క అంతరార్థాన్ని స్వామి చెప్తూ నరకాసురుణ్ణి సంహరించిన దినాన్ని నరక చతుర్దశిగా, ఆ మరుసటి రోజు ఆనందంగా దీపాలన్నీ వెలిగించుకుంటూ దీపావళిగా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు చంపవచ్చు కదా, సత్యభామ ద్వారా ఎందుకు చంపించాడు అని స్వామి చెప్తూ, ఈ ప్రతి కూడా ఎవరైనా సరే ప్రతి ఆలోచనకు మాటకు చేతుకు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్, మనం ఏమి చేసినా సరే అది మనకు ప్రతిధ్వనిగా ప్రతిబింబముగా ప్రతిచర్యగా తిరిగి వస్తుంది. నరకాసురుడు స్త్రీలను బాగా హింసించాడు, కాబట్టి స్త్రీలను బాగా హింసించిన వాడు, ఆడవారిని బాగా హింసించిన వాడు, బాధపెట్టిన వాడు ఒక స్త్రీమూర్తితో మాత్రమే చంపబడాలి, అందుకోసమని సత్యభామను ఎంచుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. నరకాసురుడు మహాబలశాలి, సత్యభామను డైరెక్ట్గా వెళ్ళి యుద్ధానికి తీసుకువెళ్తే వాడు చాలా బలవంతుడు కాబట్టి కష్టమవుతుంది. దీనికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు, మాస్టర్ ఎప్పుడు కూడా మాస్టర్ ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. స్వామి తమాషాగా చెప్తారు, అందరూ కూడా మాస్టర్ సో అండ్ సో, మాస్టర్ సో అండ్ సో అని పేరు పెట్టుకుంటాడు. కానీ మాస్టర్ అనేవాడు భగవంతుడు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ కూడా మిస్టర్ సో అండ్ సో, మిస్సెస్ సో అండ్ సో మాత్రమే అని స్వామి చెప్తూ ఉంటాడు. కాబట్టి మాస్టర్ శ్రీకృష్ణ భగవానులు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఏమిటా మాస్టర్ ప్లాన్ అంటే, అనేకమైన వరాల వల్ల తల్లి సమానమైన సత్యభామను ఎంచుకుంటాడు, నరకాసురునికి తల్లి సమానమైన సత్యభామను ఎంచుకుంటాడు, స్త్రీమూర్తులను చాలా బాధ పెట్టాడు కాబట్టి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అనే సూత్రం ప్రకారము స్త్రీమూర్తిని ఎంచుకున్నాడు. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు యుద్ధభూమికి వెళ్ళి
ఇక్కడ నరకాసురుడు ఎవడ్రా అనేసి బాగా గట్టిగా వాడికి ఒక వార్నింగ్ ఇచ్చేవాడు. చాలా గర్వంతో మదముతో ఈ ప్రాంతంలో నాకంటే గొప్పవాడు బలశాలి లేడనుకున్నవాడు విపరీతమైన కోపముతో ఆవేశంతో ఊగిపోయేవాడు. చాలా ఆవేశము కోపాన్ని నింపుకొని వచ్చేవాడు. యుద్ధ భూమికి కృష్ణ భగవానుడు ఉన్న ప్రదేశానికి రాగానే కృష్ణ భగవానుడు పారిపోయి ఇంటికి వెళ్ళొచ్చాడు. ఆ విధంగా రెండవసారి కొన్ని రోజులకి మళ్ళీ చేసేవాడు. నరకాసురుడు ఎవడ్రా, దమ్ముంటే నా మీద యుద్ధానికి రావాలి. మళ్ళీ వాడిలో విపరీతమైన కోపము గర్వం ఉండకూడదు అన్నట్టు. మనిషికి గర్వము అహంకారం ఉండి నాకంటే గొప్పవాడు లేడన్నప్పుడు ఎవరైనా ఎదురు తిరిగినప్పుడు చాలా కోపం వస్తుంది. సో వాడి ఆవేశము కోపంతో శరీరం అంతా కూడా ఒక చెడు రక్తము చెడు రసాయనాలు ఉత్పన్నమయ్యేవి. మళ్ళీ వాడు వచ్చేవాడు రాగానే తిరిగి వచ్చాడు. ఈ విధంగా 17-18 సార్లు అవమానాన్ని భరిస్తున్నాడా భక్తుల కొరకు అన్నట్లు శ్రీకృష్ణ భగవానుడు పారిపోయి వస్తాడు. చివరికి సత్యభామాదేవుని వెంట పెట్టుకొని వాడి బలమంతా క్షీణించిన తర్వాత వాడిని సంహరిస్తాడు. ఎందుకు ఈ విధంగా చేశాడు అంటే, ఒకసారి మనిషిలో కోపం వచ్చినప్పుడు అతనిలో రక్తములో జరిగిన మార్పుల వల్ల చెడు రసాయనాలు ఉత్పన్నం అవడం వల్ల అంతరంగికంగా అతను 3 నెలలుగా తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే శక్తి హరించిపోతుంది అని స్వామి చెప్పారు. ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు అతనిలో కలిగే దుష్ప్రభావాల ఫలితం వల్ల చెడు రసాయనాలు ఉత్పన్నం అవడం వల్ల ఆ రక్తంలో వేడెక్కడం వల్ల ఆ బీపీలో అన్ని కూడా రేజ్ అవడం వల్ల 3 నెలలుగా వివిధ రకాలుగా తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే శక్తి హరించిపోతుంది. ఇట్లా 17-18 సార్లు వెళ్ళి వాడిలో కోపాన్ని రేకెత్తించి వాడి యొక్క శక్తిని నిర్వీర్యం చేసేసి వాడు బలహీనమైన తర్వాత సత్యభామాదేవిని తీసుకువెళ్ళి సంహరింపజేస్తాడు శ్రీకృష్ణ భగవాన్. ఈ విధంగా మనం తరతరాలుగా దీపావళిని జరుపుకుంటూ వస్తున్నాం. కానీ ఈ కోణములో ఇంతవరకు చెప్పిన వాళ్ళు నేను ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు. కాబట్టి సాక్షాత్తు ఆనంద బాలుడై తన వారి గుర్తింప తరలి వచ్చే ఆ కృష్ణ భగవానుడే స్వామి కాబట్టి వారు మాత్రమే చెప్పగలిగారు అన్నది దీంట్లో నిగూఢమైన సత్యం. ఇది భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఈరోజు మనం స్వామి యొక్క దయ వలన నేను అనేక సంవత్సరములుగా ఈ విధంగా ఒక టాపిక్ చెప్పాలి అనుకుంటున్నాను. స్వామి వారు ప్రస్తావించిన విషయం అటామిక్ ఫిజిక్స్ దగ్గర నుంచి, వేదముల దగ్గర నుంచి, ఫోరసిస్ దగ్గర నుంచి, హార్ట్ సంబంధించిన జబ్బుల నివారణ ఉపయోగాల దగ్గర నుంచి, విద్యా విధానం దగ్గర నుంచి, చిన్న నలుగు పిండి తయారు చేయడం దగ్గర నుంచి, అసలు రాగి జావ ఏ విధంగా తయారు చేయాలి దగ్గర నుంచి, ఏది కూడా స్వామి వదిలిపెట్టకుండా చెప్పుకుంటూ వస్తున్నాడు. అనంత దయతో ఇన్ని కొన్ని 3000 నుంచి 5000 వరకు దివ్య ఉపన్యాసాలని స్వామి చెప్పి ఉన్నారు. కొన్ని గ్రంథాలు కొన్ని పుటల కొద్దీ కూడా శ్రీ సత్యసాయి స్పీక్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి భగవంతుడు మానవాకరంలో ఏతించి ఇంతటి గొప్ప ఉపకారాన్ని, దివ్య బోధల్ని, విజ్ఞాన భాండాగారాన్ని మన ముందర వదిలిపెట్టి మనకు ఇచ్చినప్పుడు, ప్రేమతో అందించినప్పుడు దీనిని మనందరం కూడా ఆస్వాదిద్దాం, అధ్యయనం చేద్దాం, ఒకరితో ఒకరు పంచుకుందాం, ఒకరితో ఒకరు మాట్లాడుకుందాం, తుష్యంతిచ రమంతిచ వారి యొక్క దివ్య లీలని చెప్పుకుందాం, వారి యొక్క దివ్య బోధల్ని ఒకరితో ఒకరు ఎల్లప్పుడూ కూడా చెప్పుకుందాం. స్వామి ఈ విధంగా మనకు అవకాశం ఇచ్చారు. స్వామి ఏది చేసినా సరే అది చాలా పర్మనెంట్గా ఉంటూ ఉంటుంది. 2, నేను తపోవనం అనేది మా మిత్రులందరితో ఇక్కడ చదివిస్తూ ఉన్నాం. మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక వ్యక్తి అడిగాడు, సార్ 2 సంవత్సరములప్పుడు చనిపోయిన ఒక చిన్న పాపను స్వామి బ్రతికించారు అని ఉంది సార్, ఆ పాప ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు. అది అంతా కూడా దాన్ని ఒకసారి మనం రిఫర్ చేసి తీస్తూ ఉంటే, వారు ఇప్పటికీ చాలా గొప్ప కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ వారికి భారతదేశంలో అత్యున్నతమైన బిరుదులుగా భావించబడుతున్న పద్మభూషణ్, పద్మవిభూషణ్ లభించాయి. స్వామివారి యొక్క 90వ జన్మదినోత్సవాలకు కూడా వారు వచ్చి ప్రశాంతలింగంలో స్వామి దివ్య సన్నిధిలో తమ కచేరీని వినిపించారు. గీతసుధ అనేవారే ఇప్పుడు అంత పెద్ద ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు అయ్యారు, పద్మభూషణ్. ఈ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహము అనంతము, అది అద్వితీయమైనది. దాన్ని మనం మాటల్లో వర్ణించలేము, మనసుతో ఊహించలేము. కేవలం మనం
హృదయపూర్వకంగా ఆనందించాలి. మనందరం కూడా ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన ఈ గ్రూప్కి కూడా, ముఖ్యంగా ప్రేమస్వరూపులైన భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి దివ్య ప్రభువులకు అనేకమైన శతకోటి కృతజ్ఞతపూర్వక నమస్కారాలు సమర్పించుకుందాం. స్వామి యొక్క దివ్య ఉపన్యాసం ప్లే చేస్తుంటే కొంచెం క్లారిటీ లేదన్నారు. నాకు ఇంటర్నల్గా లోపల నుంచి ప్లే చేయడం రాదు, ఎక్స్టర్నల్గా ప్లే చేశాను కాబట్టి కొద్ది అననుకూలాన్ని మీరు భరించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను ఎప్పుడు కరుణాకరుడై, చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడువకుండా ఏలును నిన్ను, అడవులందుననున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీద నున్న నటేట పడియున్న మదిని సాయి నిన్ను మరువడెపుడు, మదిని సాయి నిన్ను మరువడెపుడు, మదిని సాయి నిన్ను మరువడెపుడు. మనందరం కూడా స్వామి మేమెప్పుడూ కూడా మిమ్మల్ని మరవకుండా ఉండేలా అనుగ్రహించండి అని ప్రార్థిస్తూ, వర్ధతాం బ్రహ్మ విద్యాచ లోకేభ్య సుఖమేదతాం సమస్త లోకః సుఖినో భవంతు. జై సాయిరాం.